హలో వన్ గ్రేట్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు అడ్డా టూ ఫోర్ సెవెన్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో అందరికీ కూడా గ్రేట్ ఆఫ్టర్నూన్ అండి సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఈ సెషన్లో కూడా మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి రీజనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాము సో ఆల్రెడీ మనకి టూ త్రీ మినిట్స్ లేట్ అయింది సో డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళినట్లయితే సో ప్రెసెంట్లీ వీ హ్యావ్ ఎ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఆల్సో సో మనకి మహాప్యాక్స్ కానీ లైవ్ క్లాసెస్ వీడియో కోర్సెస్ టెస్ట్ సిరీస్ అండ్ ఈ బుక్స్ అండ్ బుక్స్ పైన అన్నింటిపైన కూడా అడ్డా టూ ఫోర్ సెవెన్ మీకు స్టోర్లో వై టూ వన్ టూ కోడ్ యూస్ చేసి కనుక మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేశారు అంటే మీకు సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ హ్యూజ్ డిస్కౌంట్ అనేది సో మీకు ఈరోజు అప్లికబుల్ అవుతుంది సో కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే విజిట్ అడ్డా టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ ఎస్ నౌ సో ఈ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అదేవిధంగా ఈ వై టు వన్ టూ కోడ్ ఏ ప్రొడక్ట్స్కి అప్లై చేయవచ్చు అనేది చూసినట్లయితే సో ప్రజెంట్లీ వీ హ్యావ్ తెలంగాణ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ బ్యాచ్ సో ఇది మీకు ఫిబ్రవరి సారీ మార్చ్ ట్వ ట్వంటీ సెకండ్ నుంచి కాదు ఏప్రిల్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సిక్స్త్ నుండి మీకు ఈ ప్రొడక్ట్ అనే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా మీకు డైలీ ఫోర్ టు సిక్స్ పిఎంలో లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవరైతే తెలంగాణ రీజియన్ నుండి ఎస్ఐన్ కానిస్టేబుల్ బ్యాచ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో ఆ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో సో ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ ముందే యూజ్ అయ్యే విధంగా మీకు ఈ బ్యాచ్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది అండ్ మీ అందరికీ తెలుసు అండ్ తెలంగాణలో ప్రమోషన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ ఇచ్చేసి వేకెన్స్ చేస్తున్నారు అంటే వేకెన్సీస్ అనేవి కలెక్ట్ చేసుకుంటున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ నుండి సో వేకెన్సీస్ అన్నీ కూడా క్లియర్ అవ్వగానే నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీగా రిలీజ్ చేస్తారు ఆ నోటిఫికేషన్లో ద ఫస్ట్ నోటిఫికేషన్ మనం ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన దాని వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యకంటే రాక రాకముందు నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీకు ఈ ప్రోడక్ట్ అనేది తెలంగాణ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ యాక్స్పిరంట్స్ అందరికీ యూజ్ అయ్యే విధంగా తెలుగులో ఈ ప్రోడక్ట్కు తీసుకురావడం జరిగింది సో కాబట్టి ఎవరైతే ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారో వై టూ వన్ టూ అనే కోడ్ యూస్ చేయండి మీకు కేవలం థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కే మీకు అడ్డా టూ ఫోర్స్ యాప్లో పొందడం జరుగుతుంది ఓకే సో కాబట్టి ఎవ్రీబడి షుడ్ యూటిలైజ్ దిస్ ఆఫర్ నౌ ఒకవేళ మీకు థౌజండ్ రూపీస్కి ఎస్ఐఎన్ కానిస్టేబుల్ బ్యాచ్ కనుక ఎక్కడైనా మీకు కనిపిస్తే తెలుగు ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎక్కడైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు అక్కడే జాయిన్ అవ్వండి నో డౌట్ ఎట్ ఆల్ సో అతి తక్కువ ధరకే ఈవెన్ రిమోట్ ఏరియాలో ఇప్పుడున్నటువంటి కరోనా సిచ్యువేషన్లో రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఆస్పీరియన్స్కి కూడా చూసే విధంగా మీకు ఈ బ్యాచెస్ అనేవి అతి తక్కువ ధరకే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీబడీ షుడ్ యూటిలైజ్ దిస్ దాంతోపాటు ఏపీఎండ్ టీఎస్ మెగా ప్యాక్ అవైలబుల్గా ఉంది మనకి సో ఈ మెగా ప్యాక్లో అన్ని ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి పోలీస్ గ్రూప్ టూ అండ్ టెట్ డిఎస్సి అన్నీ కూడా మీకు ఇందులోనే ఉంటాయి ఇండివిజువల్ బ్యాచెస్ అండ్ ఇంటర్వ్యూ బ్యాచెస్ ఎవ్రీథింగ్ కూడా సో కాబట్టి ఎవరైతే ఈ మెగా ప్యాక్ని జాయిన్ పర్చేస్ చేయాలి అనుకుంటే వై టూ వన్ టూ కోడ్ యూజ్ చేయండి మీకు కేవలం ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే అన్ని ప్రొడక్ట్స్కి యూజ్ అయ్యే విధంగా వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు ప్రొడక్ట్ ప్రోడక్ట్ అనేది ఉంది సో యూటిలైజ్ దిస్ అదేవిధంగా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా మనకి రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది మీకు మండే నుండి సండే వరకు క్లాసెస్ ఉంటాయి సండే రోజు కూడా మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు టూ పిఎం టు సిక్స్ పిఎం డైలీ ఫోర్ అవర్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి మేము ఏవైతే బ్యాచెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామో అవి లైవ్ ఉంటాయి లైవ్ తర్వాత రికార్డెడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకవేళ లైవ్ మిస్ అవుతాయి సో కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పీరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వై వన్ టూ కోడ్ యూజ్ చేయండి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసేటప్పుడు మీకు కేవలం ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్కి ఆర్ఆర్బి గ్రూప్ డి క్రాష్ కోర్స్ విత్ ఆల్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ బేసిక్స్ సో బిఫోర్ ఎగ్జామ్ ఎగ్జామ్కి ఇంకొక వన్ టూ మంత్స్ ఇప్పుడు టైం ఉంది సో ఈ టూ మంత్స్కి ముందు ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీకు ఈ బ్యాచ్ అనేది కంపల్సరీగా చాలా యూజ్ అవుతుంది ఓకే ఎక్స్ట్రా కంటెంట్ అవ్వచ్చు మీకు రివిజన్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎయిట్ హండ్రెడ్కే రివిజన్ బ్యాచ్ అనుకోండి సో డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఎవ్రీబడి షుడ్ యూటిలైజ్ దిస్ వన్ ఆల్సో ఓకే సో నా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఇంకా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ అందరూ కూడా ఆన్సర్స్ చేయాలి నౌ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కంప్లీట్ ద నెంబర్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ అండ్ నైన్ హై నాక్ అండ్ శ్రావణి శైలు నాగార్జున మహేష్ ఎవ్రీబడి గుడ్ ఆఫ్టర్నూన్ దన్ వాట్ విల్ బి ద ఆన్సర్ సెవెంటీన్ అండ్ నైంటీన్ డిఫరెన్స్ ఎంత అండి ఇట్స్ వెరీ నియర్ డిఫరెన్స్ వచ్చేసి టూ ఉంది ప్లస్ టూ ఓకే ఆప్షన్ బి థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ సిక్స్ అంటున్నారు శ్రావణి ఓకే నైన్టీన్ అండ్ ట్వంటీ త్రీ ఎంత ప్లస్ ఫోర్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ప్లస్ సిక్స్ ఉంది ఓకే ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ నెక్స్ట్ ఏమి ఉండాలి ప్లస్ ఎయిట్ ఉండాలి సో ప్లస్ ఎయిట్ అంటే థర్టీ సెవెన్ వస్తుంది బట్ థర్టీ సెవెన్ ఆప్షన్లో లేదు కదా హౌ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ థర్టీ సెవెన్ బట్ థర్టీ సెవెన్ ఈజ్ నాట్ ఇన్ ద ఆప్షన్ కాబట్టి దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్ ఎస్ వెంకట్ థర్టీ సెవెనే కానీ ఇక్కడ థర్టీ సెవెన్ లేదు కాబట్టి అనదర్ ప్యాటర్న్ మీరు చెక్ చేసుకున్నట్లయితే సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ థర్టీ వన్ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అండి సో కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ ఎంత దాట్ విల్ బి ద ఆన్సర్ సో సెవెంటీన్ తర్వాత ప్రైమ్ నెంబర్ నైన్టీన్ నైన్టీన్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ తర్వాత ఉండేటువంటి ప్రైమ్ నెంబర్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ఉండేటువంటి ప్రైమ్ నెంబర్ షుడ్ బి థర్టీ వన్

వాట్స్ యూర్ ఆన్సర్ డూ ఫాస్ట్ టూ జీరో ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ టూ నెంబర్స్ అనేవి డిఫరెన్స్ తీసుకోవడానికి నియర్గా డిఫరెన్స్ తీసుకునే రేంజ్లో ఉంటే టేక్ ద డిఫరెన్స్ ఒకవేళ ఆ నెంబర్స్ చూసిన వెంటనే హాఫ్ వ్యాల్యూ సో హాఫ్ వ్యాల్యూ అనే విధంగా ఉంటే టేక్ ద హాఫ్ సో హాఫ్ చేసిన తర్వాత కొన్నిసార్లు యాడ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే డిఫరెన్స్ తీసుకోవాల్సి మైనస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ 2004 हाफ इंता 102, 102 की माइनस 2 विल बी 100, ओके okay? 100 की हाफ इंता इट्स अ 50, 50 की माइनस 2 चेस 48, मल्ली 48 की हाफ इंता 24, 24 की माइनस 2 चेस 22, 22 हाफ याली इंता 11, 11 माइनस 2 विल बी 9, यस इट इज ऑप्शन बी nine is answer good and next one 13 kaadu who answered sudarshan 13 answer chesaro but 13 is wrong now third question in each of the following questions సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ రెస్పాన్సెస్ క్రింది ప్రతి ప్రశ్నలో ఇచ్చిన ప్రతిస్పందనల నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈస్ హియర్ నౌ నౌ ఆల్వేస్ నేను ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఏంటి ఎక్కడైతే బిగ్ నెంబర్స్ ఉంటాయో ఆ బిగ్ నెంబర్స్ ఫస్ట్ చెక్ చేసుకోండి ఇక్కడ థర్డ్ ఫోర్త్ రోలో బిగ్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఫ్రమ్ కాలం బేస్డ్ మనకి ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది మోస్ట్లీ ఓకే నౌ ఇక్కడ వన్ ట్వంటీ సిక్స్ రావడానికి టూ సెవెన్ నైన్ ఏ విధంగా అవుతాయి టూ సెవెన్ జా ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్జా వన్ ట్వంటీ సిక్స్ క్లియర్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఎయిత్జా ట్వంటీ వన్ ఎయిట్ జా అంటే వన్ సిక్స్టీ ఎయిట్ సాటిస్ఫైడ్ నౌ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ ఎక్స్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకుంటే టూ వన్ సిక్స్ నౌ థర్టీ సిక్స్ టూ వన్ సిక్స్ టూ వన్ సిక్స్ డివైడెడ్ బై థర్టీ సిక్స్ అంటే ఎంత థర్టీ సిక్స్ సిక్స్ జా ఇట్స్ టూ వన్ సిక్స్ ఇట్ విల్ బి సిక్స్ ఆన్సర్ వస్తుంది ఎస్ yes it is very clear 216 it's divided by 36 will be 6 and next one fourth question here question mark thirty three seventeen nine. 9 సో మనకి ఇలాంటి సర్కిల్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఐదర్ క్లాక్ వైజ్ అయినా ఉంటుంది లేకపోతే క్లాక్ వైజ్ క్యాలిక్యులేషన్ అయినా ఉంటుంది ఓకే నౌ బట్ మనం చెక్ చేసుకునే దాన్ని బట్టి మనం ఆన్సర్స్ చెప్పగలము హియర్ నైన్కి కి సెవెంటీన్ ఇలా సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి నైన్కి కి సెవెంటీన్కి ఏంటి నైన్ టూజా ఎయిటీన్ ఎయిటీన్కి మైనస్ వన్

క్లియర్ ఎవరైతే లైవ్లో ఉన్నారో అందరూ కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎస్ గుడ్ అండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫైవ్ నైన్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు ఎయిటీ ఫోర్ ఉంది ఇక్కడ డైరెక్ట్గా నౌ ఇక్కడ ఎయిట్ సిక్స్ ఫోర్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ సిక్స్ ఉంది సెవెన్ త్రీ సెవెన్ ఈక్వల్స్ టు సెవెంటీ ఉంది అండ్ ఇక్కడ ఈ వాల్యూస్ చూస్తే మనకు కొంచెం ఈజీగా ఉందండి సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఇంటూ సెవెన్ సెవెంటీ కదా ఇస్ ఇట్ రైట్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఇంటూ సెవెన్ ఎయిట్ ప్లస్ సిక్స్ 14 plus 4, 14 4s are 56 clearly and 5 plus 9, 14, 14 plus x equals 384. Then what will, sorry, into kada, not plus, into, into 20 into, so divided by 14. Then what will be the answer? It is 14. సిక్ ఎయిటీ ఫోర్ ఎస్ ఇట్ ఈస్ సిక్స్ సిక్స్ ఆరు పర్ఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇందాకే ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్ లో క్యాలెండర్ డిస్కస్ చేశాము సో ఎవరైనా గ్రూప్ డి బ్యాచ్ స్టూడెంట్ ఉంటే కెన్ ఆన్సర్ దిస్ ఫాస్ట్ రమేష్ వాజ్ బోర్న్ ఆన్ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ నైంటీ నైన్ దినేష్ వాజ్ బోర్న్ సిక్స్ డేస్ బిఫోర్ రమేష్ రమేష్ అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాడు పుట్టాడంట దినేష్ రమేష్ కంటే ముందు ఆరు రోజుల ముందు పుట్టాడు ద ఇండిపెండెన్స్ డే ఆఫ్ దాట్ ఇయర్ ఫెల్ ఆన్ సండే ఆ ఇయర్ ఇండిపెండెన్స్ వచ్చేసి సండే అవుతాయి

ఓకే సిక్స్ డేస్ బిఫోర్ అంటే ఏంటి అక్టోబర్ కంటే సిక్స్ డేస్ ముందు అంటే అక్టోబర్ ఫోర్త్ కంటే సిక్స్ డేస్ ముందు అక్టోబర్లో ఈ ఫోర్ డేస్ ఉన్నాయి అక్టోబర్ కంటే ముందు ఏమొస్తుంది సెప్టెంబర్ వస్తుంది సెప్టెంబర్ థర్టీ డేస్ ఉంటాయి థర్టీ వచ్చేసి ఫిఫ్త్ డే అవుతుంది అంటే ట్వంటీ నైన్త్ డే ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్ వచ్చేసి దినేష్ పుడతాడు దినేష్ అంతే కదా అంటే ఈ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ నైన్ ఏ రోజు తెలిస్తే సరిపోతుంది ఏ విధంగా తెలుస్తుంది మనకి చూడండి ఇండిపెండెన్స్ డే దట్ ఫెల్ ఆన్ సండే ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సో మనకి సెప్టెంబర్లో ఫైండ్ అవుట్ చేయాలి సో ఆగస్ట్లో ఎన్ని రోజులు ఉంటాయి టోటల్లీ థర్టీ వన్ డేస్ ఉంటాయి థర్టీ వన్లో ఆల్రెడీ ఫిఫ్టీన్త్ డే మనకి సండే అన్నారు రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి సిక్స్టీన్ డేస్ ఉంటాయి సెప్టెంబర్లో ఎన్ని ట్వంటీ నైన్త్ డే ఫైండ్ అవుట్ చేయాలి ట్వంటీ నైన్ ఓకేనా సిక్స్టీన్ డివైడెడ్ బై సెవెన్ చేస్తే డైరెక్ట్గా టూ వస్తుంది హాట్ డేస్ ఇక్కడేమో వన్ వస్తుంది అంటే టోటల్గా త్రీ హాట్ డేస్ వస్తాయి ఈ త్రీ ఆర్డర్స్ దేనికి యాడ్ చేయాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చేసి మనకి సండే అన్నారు సండేకి ప్లస్ త్రీ యాడ్ చేయాలి మండే ట్యూస్డే వెడ్నెస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ ఆప్షన్ బి ఎస్ ఇట్ ఈస్ వెడ్నెస్ డే వెడ్నెస్ సండేకి ప్లస్ త్రీ యాడ్ చేయాలి క్లియర్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ ఫైవ్ బాయ్స్ ఏబిసిడిఈ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ సర్కిల్ ఫేసింగ్ ఇన్ సైడ్ అంటే ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ సెంటర్ కి ఫేస్ చేస్తున్నారు ఓకే నౌ ఏజ్ ఫేసింగ్ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ అంట ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇచ్చారండి ఓకే మనకి సపోజ్ ఇక్కడ ఎయిట్ పో ఎయిట్ డైరెక్షన్స్ ఉంటాయి కదా మనకి నేను ఎయిట్ డైరెక్షన్స్ తీసుకుంటున్నాను సో ఇదేమో నార్త్ ఓకే అండ్ దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఓకేనా నౌ ఇక్కడ ఫేసింగ్ సెంటర్ అన్నారు అందరూ కూడా ఏజ్ ఫేసింగ్ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్ కదా అంటే ఏజ్ ఫేసింగ్ సౌత్ వెస్ట్ సెంటర్ అంటే ఇలా ఇది సెంటర్ పొజిషన్ అంటే ఏ సౌత్ వెస్ట్కి ఫేస్ చేస్తున్నారు క్లియర్ సెకండ్ నౌ నెక్స్ట్ వన్ డి ఇస్ ఫేసింగ్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఇటు కదా అంటే డి అనేది ఇటు వస్తుంది డి ఇస్ ఫేసింగ్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఇట్ ఫేస్ చేయాలి నెక్స్ట్ బి అండ్ ఈ ఆర్ రైట్ ఆపోజిట్ ఏ అండ్ డి రెస్పెక్టివ్లీ ఓకే సో బి అండ్ డి బి అండ్ ఈ అంటే బి ఆపోజిట్ టు ఏ అంటే బి ఆపోజిట్ టు ఏ సో బి షుడ్ బి హియర్ ఫేసింగ్ సెంటర్ అదేవిధంగా

And subscribe now. <coughs> which one set of letters, when sequentially placed at the gaps, the given letter series shall complete it? How many positions first we need to count? Any positions, I count. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఉన్నాయి నైన్టీన్ పొజిషన్స్ ఉన్నప్పుడు మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయలేము ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయలేనప్పుడు నైన్టీన్ కంటే ముందు ఏముంది ఎయిటీన్ ఉంది సో ఎయిటీన్ అంటే త్రీ త్రీ డివైడ్ చేయవచ్చు సిక్స్ 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 కూడా డివైడ్ చేయవచ్చు లెట్స్ టేక్ ద త్రీ 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 వన్ టూ త్రీ అంటే ఒక లెటర్ మిగిలిపోతుంది వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండ్ వన్ టూ త్రీ నౌ హియర్ వీ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీలీ ఎందుకు ఇక్కడ ఏసీఏ అనేది కంప్లీట్ ప్యాటర్న్ ఒకటి వచ్చింది సో ఏసీఏ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకెక్కడైనా ఏసీఏ వచ్చే ఛాన్స్లో ఇక్కడ చూడండి ఏసీఏ క్లియర్ ఏసీఏ మళ్ళీ ఏసీఏ ఇక్కడ అంటే ఆల్టర్నేటిగా ఏసీఏ అనేది రిపీట్ అవుతుంది చూడండి అంటే కంపల్సరీగా ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రిపీట్ అవుతాయనే కదా ఫస్ట్ అండ్ లాస్ట్ బీబీ ఉంది ఇక్కడ సి అంటే బీసీబి బీసీబీ బీసీబీ బి హియర్ బీసీబీ ఏసీఏ బీసీబీ ఏసీఏ బీసీబీ ఏసీఏ బీఈస్ ద లాస్ట్ రిమైనింగ్ లెటర్

ఓఎల్ 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 సో ఓఎల్ కంప్లీట్ 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 ఆఫ్టర్ దట్ వి ఉంది యూ ఉంది యూటీ యూటీ గెట్ క్యాన్సల్ ఈ అంటే ఫోర్ ఫైవ్ టూ త్రీ వన్ ఫోర్ ఫైవ్ టూ త్రీ వన్ ఫోర్ ఫైవ్ టూ ఇట్ ఈస్ ఆప్షన్ ఇట్స్ క్లియర్లీ ఏ ఇట్ ఈస్ నాట్ సి సత్య స్వప్న ఆప్షన్ సి అన్నారు ఇట్స్ క్లియర్లీ ఏ కదా స్వప్న ఇట్ ఇస్ నాట్ సి సునీత ఇస్ ఆల్సో ఆన్సర్ సి మహేష్ సంతోష్ వాట్ గైస్ మహేష్ ఈజ్ నాట్ సి హరీష్ ఇట్ ఈస్ ఏ మీకు ఇక్కడ ఎస్ ఎస్ తర్వాత ఈ క్లియర్గా ఫస్ట్ వచ్చింది అంటే త్రీ తర్వాత ఐ ఉంది ఓకే వన్ తర్వాత ఫోర్ ఫైవ్ టూలో ఐ సారీ ఓ ఓ ఓ క్యాన్సిల్ అవుతుంది ఓ క్యాన్సిల్ అయిన తర్వాత మిగతా ఓఎల్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ యుటి యూటీ ఉంది సో యూటీ తర్వాత ఈ అనేది ముందు వస్తుంది కాబట్టి ఫోర్ అనేది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ సో ఆల్రెడీ నిన్న కూడా అంజీ సార్ కౌంటింగ్ ఫిగర్సే చెప్పారు చాలామంది అటెండ్ అయినట్టున్నారు నా వాట్ విల్ బీ యువర్ ఆన్సర్ అండ్ చాలాసార్లు మనకి క్వశ్చన్స్ ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము నా ఇక్కడ మనకి టూ ఫిగర్స్గా స్ప్లిట్ చేసుకోండి స్ప్లిట్ చేసుకుంటే ఏంటి మనకి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి ఏవేవి ఒకటేమో ఇలా తలకిందులుగా ఉంది లైక్ దిస్ ఓకే అండ్ ఇక్కడేమో వన్ ఇస్ లైక్ దిస్ ఓకే ఇలా ఉంది ఇంకొక ట్రయాంగిల్ ఈ రెండు ట్రయాంగిల్స్ని సపరేట్ సపరేట్గా కౌంట్ చేసుకొని సపరేట్ సపరేట్ కౌంట్ చేసుకొని రిమైనింగ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది త్రీ నైన్ సర్ ట్వంటీ సెవెన్ ఓకే వాట్ త్రీ వాట్ నైన్ గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ గౌతమి ట్వంటీ ఎయిట్ అంటున్నారు ట్వంటీ సెవెన్ అంటున్నారు నౌ ఇందులో ఎన్ని ఉంటాయి త్రీ ఉంటాయి ఓకే త్రీ ప్లస్ ఇక్కడ ఎన్ని ఉంటాయండి ఇక్కడ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే నౌ ఓకే ఐ విల్ రిప్రజెంట్ దిస్ ఫిగర్ అగైన్ కొంచెం పెద్దగా రిప్రజెంట్ చేస్తే యూ విల్ గెట్ క్లారిటీ ఇందులో ఇలా ఒకటి ఉంది అండ్ హియర్ ఇస్ లైక్ దిస్ సో ఇందులో కౌంట్ చేస్తే చూడండి ఈ ఫిగర్లో ఈ ఫిగర్లు ఎన్ని ఉంటాయి వన్ టూ త్రీ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్ సైడ్ ఎన్ని ఉంటాయి ఆల్రెడీ ఇది కౌంట్ చేసాం ఓకే మీకు డబల్ డబల్ కౌంటే సింగిల్ సింగిల్ కౌంట్ చేసుకుంటే ఇట్స్ బెటర్ బికాస్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మళ్ళీ మళ్ళీ డబల్ వస్తున్నాయి అక్కడ ఇక్కడ వన్ టూ త్రీ త్రీ ఈజ్ అ సింగిల్ తర్వాత కాంబినేషన్ దిస్ ఈజ్ ఫోర్ దిస్ ఈజ్ ఫైవ్ అండ్ దిస్ ఈజ్ సిక్స్ అండ్ దిస్ వన్ ఈజ్ సెవెన్ అండ్ టోటల్ ఈజ్ ఎయిట్ ప్లస్ ఎయిట్ వచ్చాయి ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటే సి ఐ రిప్రజెంట్ ఇట్ అగైన్ ఇందులో ఈ ఫిగర్లో ఇది ఒకటి దిస్ వన్ ఇస్ వన్ దిస్ ఇస్ టూ దిస్ ఇస్ త్రీ త్రీ తర్వాత దిస్ వన్ ఇస్ ఫైవ్ ఓకే అండ్ తర్వాత దిస్ ఈజ్ సిక్స్ అండ్ దిస్ వన్ ఈజ్ సెవెన్ అండ్ టోటల్ ఈజ్ వన్ మోర్ ఎయిట్ వచ్చాయి ఓకే ఆఫ్టర్ దట్ తర్వాత ఇండివిజువల్ ఫిగర్స్ కౌంట్ చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్ ఫిగర్స్ అంటే ఇది ఒకటి వన్ దిస్ ఇస్ టూ దిస్ ఇస్ త్రీ త్రీలో మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఇక్కడ త్రీ వస్తాయి ఇక్కడ కూడా త్రీ వస్తాయి ఇక్కడ కూడా త్రీ వస్తాయి అంటే త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఆఫ్టర్ దాట్ ఇంకా ఏమైనా యాడ్ అవుతాయా ఇంకా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఇంకా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అని మీరు చెక్ చేసుకుంటే సి హియర్ ఇక్కడ నుంచి ఇటొకటి దిస్ వన్ అండ్ హియర్ టూ హియర్ వన్ మోర్ ప్లస్ టూ ఎక్స్ట్రా వస్తాయి ఓకే సో ఆఫ్టర్ దట్ అది వచ్చిన తర్వాత దిస్ ఈస్ త్రీ సో ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ వచ్చాయి అండ్ ఇంకా సో ఇంకా ఏమొస్తాయండి ఇంకెక్కడైనా వచ్చే ఛాన్స్ ఉందా yes is there so e part count chesamo this one and from here to here we counted and this one also inside big triangle 27 okay uh, just i think uh, i missed some part ఓకే ఐ విల్ రిప్రజెంట్ విత్ నెంబర్స్ సో ఇవి క్లియర్ అండి సో దిస్ ఇస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ మిడిల్ ఈజ్ సెవెన్ దిస్ ఇస్ ఎయిట్ సో ఎక్కడైనా మిస్ అయితే జస్ట్ టూ బిగ్ ట్రయాంగిల్స్ ఆల్రెడీ అది కౌంటెడ్ అండి టూ బిగ్ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం కౌంట్ చేస్తాము ఈ ట్వెల్వ్లోనే అది కూడా కౌంట్ ఎయిట్లోనే అది కూడా కౌంట్ చేస్తాము ఈ త్రీ అదే అండి దిస్ త్రీ ఈ రివర్స్ ట్రయాంగిలే ఈ రివర్స్ ట్రాంగిల్ లోనే ఇలా ఉంది కదా వన్ టూ అండ్ ద టోటల్ ఇస్తే త్రీ ఇంకా వి కౌంటెడ్ దిస్ వన్ ఆల్సో

వన్ మోర్ ఎక్స్ట్రా వచ్చింది నెక్స్ట్ ఆఫ్టర్ దాట్గా వీరేశు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చింది అండ్ వన్ వి ఆర్ మిస్సింగ్ ట్వంటీ సెవెన్ వస్తుందండి ఆన్సర్ ట్వంటీ సెవెన్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఐ థింక్ మనం ఎక్కడ మిస్ అయ్యాం బట్ మనం అన్నిటికీ కూడా ట్రిక్స్ అప్లై చేయలేము కాబట్టి సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ దిస్ వన్ వేర్ వ్యూ హావ్ దిస్ టూ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ ఆల్రెడీ ఇందులో త్రీలో కౌంట్ చేశాం కదండి చూడండి మనం ఆల్రెడీ ఈ ఇలా ఒక ట్రయాంగిల్ ఇక్కడ రిప్రజెంట్ చేసాము రివర్స్లో ఉంది ఆ రివర్స్లో ఉంది అంటే వన్ టూ ద టోటల్ ఇస్ త్రీ ఆ త్రీ మనం ఇక్కడ కౌంట్ చేసాం ఆల్రెడీ ఎస్ వన్ అండ్ త్రీది కూడా కౌంట్ చేసాం ఫుల్ జస్ట్ అ సెకండ్ వన్ ఓకే యాక్చువల్లీ మనకి ట్వంటీ సెవెన్ ఇస్ అ క్లియర్ ఆన్సర్ వి మిస్ వన్ పార్ట్ వన్ లైన్ ఎక్కడో మిస్ అయింది ఓకే సో విల్ కంటిన్యూ సో డెఫినెట్గా మనం మిగతా క్వశ్చన్స్ చూద్దాము అండ్ ఐ విల్ గివ్ దట్ క్వశ్చన్ ఇన్ దట్ విల్ డిస్కస్ ఇన్ దట్ టెలిగ్రామ్ గ్రూప్లో మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి సో టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ ఇచ్చాను కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నౌ హియర్ మనకి పేపర్ కటింగ్ క్వశ్చన్ పేపర్ లో హాఫ్ పార్ట్ కాకుండా క్వార్టర్ పార్ట్ ఓకే వన్ బై ఫోర్తో పార్ట్ అనేది కిందికి ఫోల్డ్ చేస్తారు ఇదేమో పైకి ఫోల్డ్ చేస్తారు అంటే మనకి ఇలా మిడిల్ పార్ట్ వచ్చింది ఈ మిడిల్ పార్ట్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్కి ఫోల్డ్ చేస్తారు సో ఈ రైట్ సైడ్ పార్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఓపెన్ చేస్తే ఇది ఎలా వస్తుంది కంపల్సరీగా మనకి ఇలా వచ్చేసి దిస్ సర్క్యూ విల్ గెట్ హియర్ ఓకే అండ్ మళ్ళీ ఇక్కడ హాఫ్ అనేది మిడిల్లో ఫోల్డ్ చేస్తాం కాబట్టి పైకి ఓపెన్ చేస్తే కంపల్సరీగా విల్ గెట్ లైక్ దిస్ ఇట్ ఈజ్ ఆప్షన్ సి Answer outundi. Option C is the perfect answer. Next question. Hmm. In each of the following questions, select the related letters, word, number from the given alternatives. CFIL orux c f i l o -R -U -X. from this is three six nine twelve. this is fifteen eighteen. this is twenty one twenty four. then how we get ikka key 12 is the difference ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లస్ ట్వెల్వ్ సో ఇక్కడ డి డి ప్లస్ ట్వెల్వ్ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ సిక్స్టీన్ సిక్స్టీన్ మీన్స్ ఇట్స్ ఎ పీ ఎస్ ఇట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్ ఎస్ ఓకే ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ కూడా ఉందండి ఎస్ ఎవరు వీరేష్ ఆన్సర్ చేశారు సిఎఫ్ఐఎల్లో ఓఆర్ యుఎక్స్ కదా సి ఆపోజిట్ టు ఎక్స్ ఎఫ్ ఆపోజిట్ టు యూ ఐ ఆపోజిట్ టు ఆర్ ఎల్ ఆపోజిట్ టు ఓ డి ఆపోజిట్ టు డబల్యూ రావాలి బట్ డబల్యూ అనేది మనకి ఎక్కడా లేదు సో వీ కాన్ టేక్ దాట్ అది కూడా సాటిస్ఫై అవుతుంది అది కూడా ఒక ప్యాటర్న్ బట్ ఆ ప్యాటర్న్లో అప్లై చేస్తే మనకి ఇక్కడ డి యొక్క ఆపోజిట్ డబల్యూ కదా డబల్యూ ఆపోజిట్ మనకి లాస్ట్ లెటర్ అనేది ఎక్కడా లేదు కాబట్టి మనం అనదర్ వేలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ లెటర్ మ్యాచ్ అవ్వడం లేదు గుడ్ బిఈహెచ్కే వైవిఎస్పి బివైఈవీ ఆపోజిట్ అండి ఆపోజిట్ లెటర్స్ సో డి ఆపోజిట్ టు డబల్యూ Yes, it is option C. Clearly it's a C is answer. Three ninety two twenty eight. త్రీ నైంటీ టూ నుండి ట్వంటీ ఎయిట్ ఎలా వస్తుంది లేకపోతే ట్వంటీ ఎయిట్ నుండే త్రీ నైంటీ టూ ఎలా వస్తుంది వాట్స్ యూర్ ఆన్సర్ గా ఫాస్ట్ ఎలా వాట్ ఆర్ ద పాసిబిలిటీ హాఫ్ వ్యాల్యూ కాదు ట్వంటీ ఎయిట్ స్క్వేరా కాదు ఇవన్నీ యాడ్ చేస్తే త్రీ సెవెన్జా ట్వంటీ వన్ ట్వంటీ వన్ టూజా కాదు ట్వంటీ వన్ ప్లస్ టూ కూడా కాదు అండ్ ఎయిట్ నైన్ టూజా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ త్రీ కూడా కాదు మొత్తం యాడ్ చేస్తే మనకి ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఓకే ఇక్కడ మనకు సాటిస్ఫై ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఫోర్టీన్కి టూజా ఫోర్టీన్ టూజా ట్వంటీ ఎయిట్ సాటిస్ఫైడ్ ఇక్కడ చూడండి నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ టూ జా ట్వంటీ టూ బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ డిజిట్ సమ్ ఇంటూ టూ ఓకే ఫైన్ డిజిట్ సమ్ ఇంటూ టూ అంటే ఇప్పుడు త్రీ ప్లస్ నైన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ టూ జా ట్వంటీ ఎయిట్ నైన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ లెవెన్ టూ జా ట్వంటీ టూ కదా హౌ ట్వంటీ ఎయిట్ సెవెన్ టూకి ఆన్సర్ ఏమవుతుంది ఫార్టీ ఎయిట్ సిహియర్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే త్రీ నైంటీ టూ హాఫ్ వాల్యూ ఎంత అండి టూ వన్ జా టు నైన్టీన్ టూ నైన్ జా

స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ నెంబర్ నైన్టీన్ నైన్టీన్ టూ సా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఈజ్ ఆన్సర్ అంటే మనకి జనరల్గా ఎలా అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేశారండి ట్వంటీ ఎయిట్ హాఫ్ వ్యాల్యూ ఫోర్టీన్ ఫోర్టీన్ స్క్వేర్ ఇంటూ టూ విల్ బి దిస్ వన్ అండ్ ఇక్కడ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ హాఫ్ వ్యాల్యూ నైన్టీన్ నైన్టీన్ స్క్వేర్ ఇంటూ టూ విల్ బీ సెవెన్ డబల్ క్లియర్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వన్ టూ త్రీ నుండి థర్టీ సిక్స్ ఎలా వస్తుంది 1 2 3 1 plus 2 3 plus 3 6 6 square 36 2 plus 2 4 plus 5 5 square will be 25 it is option d is answer good next 16th one in the following questions number of letters is skipped in between by particular rule which of the following series observes the rule b a f h t u b a anta minus 1 a h anta 5 f h anta 2 h de t ki there is a full div డిఫరెన్స్ ఎక్కువ ఉంది సో ఆన్సర్ క్లియర్గా లేదు ఒక సిరీస్ ఫామ్ అవ్వడం లేదు ఏ సి ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ అన్నీ కూడా ప్లస్ త్రీ మధ్యలో ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ఉంది మధ్యలో ప్లస్ త్రీ ప్లస్ టూ ఉంది ఓకే ఇక్కడ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఎస్ ఇట్ ఈస్ ఆప్షన్ సి ఆప్షన్ సి అండ్ ఏ వన్ త్రీ FMO 6 10 15 21 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 this is the sequence that is in the option c good next one from the given alternative from uh, select the word which cannot be formed

తర్వాత ఫోర్త్ లెటర్ డిఫరెంట్గా ఉంది వన్ టూ అంటే ఐ ఐ అనేది స్టార్టింగ్లో ఏదైతే ఉంటుందే కదా అంటే ఇక్కడ టూ రావాలి ఇది కూడా రాంగ్ సో ఇందులో టూ వన్ టూ టూ వన్ టూ నెక్స్ట్ టూ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ సేమ్ ఓన్లీ ఈ లెటర్ మాత్రమే ఫైవ్ అండ్ ఫోర్ ఫైవ్ అండ్ ఫోర్ చెక్ చేసుకుంటే ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ అంటే టీ కోడ్ అవుతుంది ఇట్స్ అ ఫోర్ అంటే ఆప్షన్ డి ఇస్ ఆన్సర్ ఫోర్త్ లాస్ట్ నుండి ఫోర్త్ లెటర్ చెక్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ క్వశ్చన్ ఎవ్రీ బాటిల్ ఎవ్రీ బాటిల్ విత్ ఏ రెడ్ లేబుల్ కంటేన్స్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఈజ్ సేఫ్ టు డ్రింక్ అంటే ఇక్కడ ఏంటి ఎవ్రీ బోట్లు ఉన్నారు అంటే ప్రతి ఒక్క దాని గురించి చెప్తున్నారు ఆల్ అన్న ఎవ్రీ అన్నా ఇవన్నీ సేమ్ మళ్ళీ సమ్టైమ్స్ మోస్ట్లీ ఓకే అండ్ సమ్ డిఫరెంట్ వర్డ్స్ యూస్ చేస్తారు ఓకే సో మోస్ట్ ఆఫ్ సో మనకి ఇలాంటి వర్డ్స్ యూస్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది ఎవ్రీ బాటిల్ విత్ ఎ రెడ్ లేబుల్ రెడ్ లేబుల్తో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాటిల్ కంటెన్స్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ కలిగి ఉందంట ఫ్రూట్ జ్యూస్ తాగడానికి మంచిదంట సురక్షితం అంటున్నారు ఆ స్టేట్మెంట్ నుండి వచ్చేటువంటి కంక్లూజన్ అంటే స్టేట్మెంట్లో ఏమీ చెప్తున్నారు అసలు అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో అది తీసుకుంటే మనకి కంక్లూజన్ అవుతుంది నౌ ఇట్ ఈజ్ సేఫ్ టు డ్రింక్ విత్ కంటెంట్స్ ఆఫ్ బాటిల్ విత్ రెడ్ లేబుల్ అంటే ఇక్కడ చూడండి ఎవ్రీ బాటిల్ విత్ రెడ్ లేబుల్ కంటెంట్స్ ఫ్రూట్ జ్యూస్ ప్రతి బాటిల్లో రెడ్ లేబుల్తో ఉన్నటువంటి ప్రతి బాటిల్ మనకి ఫ్రూట్ జ్యూస్ కలిగి ఉంటుంది ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది అంటే సురక్షితం అంటే రెడ్ లేబుల్తో తాగినటువంటి రెడ్ లేబుల్తో ఉన్నటువంటి బాటిల్లో ఉన్న ఫ్రూట్ జ్యూస్ తాగినా సురక్షితం అనే కదా దాని మీనింగ్ అంటే ఇక్కడ ఇట్ ఈస్ సేఫ్ టు డ్రింక్ విత్ కంటెంట్స్ ఆఫ్ bottles with a red label that is a perfect first one is true second one in t ఇట్ ఈజ్ నాట్ సేఫ్ టు డ్రింక్ విత్ ద బాటిల్ విత్ గ్రీన్ లేబుల్ మనకి స్టేట్మెంట్లో గ్రీన్ లేబుల్ గురించి ఇవ్వలేదు స్టేట్మెంట్లో ఇవ్వని దాని గురించి మనం ఎప్పుడూ కూడా కంక్లూజన్ తీసుకోలేదు చూసుకోకూడదు అంటే స్టేట్మెంట్ స్టేట్మెంట్లో మనకి రెడ్ లేబుల్ గురించి మాత్రమే ఇచ్చారు కాబట్టి మన కంక్లూజన్ కూడా విచ్ ఈస్ రిలేటెడ్ టు రెడ్ లేబుల్ ఓన్లీ సో గ్రీన్ లేబుల్ కానీ బ్లూ లేబుల్ కానీ గ్రీ గ్రే లేబుల్ కానీ వీ కాన్ టేక్ దట్ so only one mathrame it's a perfect answer it is one good next some equations are solved on the basis of a certain system on the same basis find out the correct answer the unsolved question Here, 3, 1, 315 అక్కడ ఇంటూ అంటే ఇంటూ చేయొచ్చు డివైడ్ చేయొచ్చు మల్టిపుల్ చేయొచ్చు ఓకేనా సో మనం ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా శ్రీలత మీరు ఈమెయిల్ ఐడి ఏదైతే యాప్ ఏ మొబైల్లో ఉంటుందో ఆ మొబైల్కే మీకు క్లాసెస్ అనేవి రావడం జరుగుతుంది అదే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడితో ఏదైతే యాప్లో ఏ మొబైల్ అయితే ఉంటుందో అందులో మీకు క్లాసెస్ వస్తాయి శ్రీలత ఓకేనా సో మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ యాప్ యూజ్ చేసి సో మెయిల్ ఐడి యూజ్ చేసి అడ్డా టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్లో పర్చేస్ చేసుకోవచ్చు సో అక్కడ మీరు వై వన్ టూ కోడ్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది జస్ట్ వన్ జీరో డబల్ నైన్ మాత్రమే ఓకే నా వర్ట్స్ యువర్ ఆన్సర్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ నాకు ఇక్కడ త్రీ వన్ ఫైవ్ నుండి టూ సెవెన్ వన్ ఫైవ్ ఎలా వస్తుంది మల్టిపుల్ చేసినా రాదు త్రీ వన్ ఫైవ్ని మల్టిపుల్ చేసినా కూడా ఫైవ్ చేసిన ఇట్స్ త్రీ సెవెన్ వన్ ఫైవ్ ఇక్కడ చూడండి త్రీ క్యూబ్ ఎంత ఇట్ ఈస్ ట్వంటీ సెవెన్ వన్ విల్ బి వన్ ఫైవ్ విల్ బి ఫైవ్ ఉంది ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ త్రీ ఉంది త్రీ స్క్వేర్ ఇట్ ఈస్ నైన్ ఓకే లాస్ట్ వన్ షుడ్ బి వన్ ఖాళీ ఓకే అంటే ఇక్కడ స్క్వేర్ అంటే ఫస్ట్ నేమో క్యూబ్ చేయాలి సెకండ్ నేమో స్క్వేర్ చేయాలి జెడ్ లైక్ దిస్ నౌ టు స్క్యూబ్ ఈస్ ఎయిట్ త్రీ స్క్వేర్ ఈస్ దర్టీ సిక్స్ ఇట్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఇట్స్ ఆప్షన్ ఏ చూసుకోవచ్చండి వంశీకృష్ణ మీకు మెయిల్ ఐడి ఉంటుంది కదా ఆ మెయిల్ ఐడి పైన రిజిస్టర్ చేసుకుంటే మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా పిఎన్ఎల్జే సో ఆల్మోస్ట్ టైం అయిపోవచ్చిందండి మనకి పిఎన్ఎల్జే

ట్వెల్వ్ అండ్ ఫైవ్ మైనస్ సెవెన్ మైనస్ సెవెన్ సో ఇక్కడ వి మైనస్ సెవెన్ ట్వంటీ టూ మైనస్ సెవెన్ విల్ బి ఫిఫ్టీన్ ఓ ఇట్ ఈస్ ఆప్షన్ ఏ ఓకే అండి సో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి త్రీ ఫోర్ డేస్ అయింది స్టార్ట్ అయ్యి సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి జాయిన్ ప్రిపేర్ అవుతున్నారో మండే నుండి సండే వరకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా టూ పిఎం నుండి సిక్స్ పిఎం డైలీ ఫోర్ అవర్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ తర్వాత మీకు తర్వాత రికార్డెడ్ కూడా ఉంటాయి మనం ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో తర్వాత అయినా కూడా మీరు రికార్డెడ్ వీడియోస్ చూసుకోవచ్చు ఓకే లైవ్ రాని లైవ్లోకి రాలేకపోయినట్లయితే ఓకేనా సో మీరు ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే వై టూ వన్ టూ కోడ్ యూస్ చేయండి యూ విల్ గెట్ దాట్ డిస్కౌంట్ సో బ్యాచ్ స్టార్ట్ కాకముందే పర్చేస్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే స్టార్టింగ్ నుండి క్లాసెస్ వినొచ్చు ఓకేనా ఆల్మోస్ట్ టైం ఎప్పండి మీకు వినోద్ సార్ ఉన్నారు వినోద్ సార్ క్లాస్ చెప్తారు వినోద్ సార్ క్లాస్ ఉంది ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి సో ఈ పీపీటీ మొత్తము కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అక్కడ కింద లింక్ ఇచ్చాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ అందులో నేను పోస్ట్ చేస్తాను కాబట్టి మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా సో ఓన్లీ సెవెన్ ఎయిట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేయాల్సినవి ఇవి మీరు టెలిగ్రామ్ లో పీపీటీ పోస్ట్ చేస్తాను మీరు అక్కడ చెక్ చేసుకోండి ఇఫ్ ఎనీ వన్ సాల్వ్ చేయండి ఆన్సర్స్ కూడా అక్కడ టెలిగ్రామ్ లో కామెంట్ చేయండి దానికి ఒకవేళ ఆన్సర్ రాకపోతే నేను దానికి ఆన్సర్ చెప్తాను మీకు ఓకేనా అండ్ దట్స్ ఇట్ అండి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి క్రాష్ కోర్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు ఫోర్ అవర్స్ లైవ్ సెషన్స్ తో ఇప్పుడు రన్ అవుతుంది అండ్ తెలంగాణ కానిస్టేబుల్ నెక్స్ట్ ద బిగ్ నోటిఫికేషన్ తెలంగాణ అని చెప్పొచ్చు సో నోటిఫికేషన్ కంటే ముందే మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మీరు ఏప్రిల్ సిక్స్త్ నుండి మనకి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ఐన్ కానిస్టేబుల్ మీకు ఏప్రిల్ అంటే మే జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా క్లాసెస్ ఉంటాయి సో కాబట్టి ఇంటి దగ్గర ఉండి మీరు ప్రిపేర్ అవ్వచ్చు కేవలం మీరు వై టు టు కోడ్ యూస్ చేస్తే థౌజండ్ నైంటీ నైన్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అడ్డా టూ ఫోర్ సెవెన్ యాప్లో ఓకేనా అండ్ థ్యాంక్ యూ గాయస్ ఎవరైతే లైవ్ లైవ్లో ఉన్నారో అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే వై టూ కోడ్ యూస్ చేసుకోండి యూ విల్ గెట్ ఓకే అండ్ డిస్కౌంట్ అదేవిధంగా ప్రతిరోజు మనకి త్రీ ఓ క్లాక్కి త్రీ పిఎంకే లైవ్ సెషన్ ఉంటుంది సో రేపు కూడా మళ్ళీ త్రీ పీఎంకే లైవ్ సెషన్కి మళ్ళీ కలుద్దాం okay no? so thank you guys